ఫ్లైఓవర్లు కావాలి, ఒక లుక్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. అంటే మెయిన్ ముందు ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ కదా. అదే అనేది ట్రాన్స్పోర్టేషన్ నేను చెప్తుంది, రైల్తో పాటు రోడ్డు వేయండి అని అందుకే చెప్తుంది. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ముందు అర్జెంటుగా ఇంకో ఫ్లైఓవర్ కట్టండి అక్కడ గజవాడకి, హైవే మీదకి, హైదరాబాద్ హైవే మీదకి గొల్లపూడి దగ్గరకి అది కలుస్తుంది కదా. భవానీపురంలో ఇది ఇంకోటి కలపండి దాన్ని, లేదా ప్రకాశం బ్యారేజీని మళ్ళీ రెనోవేట్ చేయండి ఈ కాలానికి అనుగుణంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అది సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అధికారంలో రావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయా? ఖచ్చితంగా డెవలప్మెంట్ సక్రమంగా చేస్తే ఉపయోగపడతాయి, చేయకపోతే పట్టించుకోరు. ఒకవేళ మధ్యలో ఉండిపోతే దాన్ని చూసి మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించారా? ఏంది లేదు కదా, 14-19 కేసీఆర్ని గెలిపించలేదా? లేదు చంద్రబాబు నాయుడు చేశాడని హైదరాబాద్ లో తెలంగాణలో గెలిపించేశారు ఆయన్ని? డెవలప్మెంట్ అనేది ప్రాసెస్, అది ఇప్పుడు ఇక్కడ సక్రమంగా చేశారనుకోండి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, చేయలేదు అనుకోండి ఇంకొక ఆస్పెక్ట్ ఉంటుంది. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి అమరావతికి రైలు రావడం.